కాలేజీ యాజమాన్యం కొట్టడంతో ఓ విద్యార్థి ఆసుపత్రి పాలయ్యాడు. వేధింపులు తట్టుకోలేక చాలా మంది విద్యార్థులు చదువు మానేస్తున్నారు. చీటికి మాటికి తప్పు చేయకుండానే కాలేజీ యాజమాన్యం విధిస్తున్న ఫైన్లు కట్టలేక విద్యార్థులు తిరగబడ్డారు. యాజమాన్యంనా మార్చండి, లేకపోతే ఫైన్ల వేధింపులైనా తొలగించండి అంటూ బెజవాడలోని లయోలా కాలేజీ స్టూడెంట్స్ రోడ్డెక్కారు. ఆదివారం తర్వాత సోమవారం కాలేజీకి కాస్త లేట్గా వస్తే చాలు 30 రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. ఏదైనా పండుగ సెలవుల తర్వాత వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి. బైక్ పే 3 వస్తే 250, బెల్టు చెప్పులు లేకుండా వస్తే 100, మెడలో దేవుని మాల వేసుకొచ్చినా ఫైనే. ఇలా ఒకటేమిటి, ప్రతి చిన్న కారణానికి కాలేజీ యాజమాన్యం విధిస్తున్న ఫైన్లు తడిచి మోపడవుతున్నాయి. కాలేజీలో చేరినప్పటి నుండి ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నా ఏం చేయాలో తెలియక కష్టాలు పడ్డారు. చివరికి ఓ ఫంక్షన్లో సరదాగా గడిపిన తమ సహ విద్యార్థిని కాలేజీ యాజమాన్యం కొట్టడం, ఆ విద్యార్థి ఆసుపత్రి పాలవడంతో తీవ్ర ఆగ్రహం చెందిన విద్యార్థులు తెగించి ఆందోళనకు దిగారు. విజయవాడలోని లయోలా కళాశాలకు చెందిన విద్యార్థులు కాలేజీ యాజమాన్యం చేస్తున్న ఈ విధమైన వేధింపుల నుండి కాపాడాలని కాలేజీ ఎదుట ధర్నా నిర్వహించారు. క్లాసులు బహిష్కరించి గేటు ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. బాగుంటుందని మేము జాయిన్ అయ్యామండి యాక్చువల్ గా. కాకపోతే ఇక్కడ ఫెసిలిటీస్ కానీ అసలు ఏమీ లేకపోగా ఏ చిన్న విషయానికైనా ఏం జరిగినా కానీ మా మీదకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేయటం. కనీసం వీళ్ళు ఇక్కడ నిజం చెప్పాలంటే వీళ్ళు ఖర్చు పెట్టేది కూడా లేదండి. ఏమన్నంటే 20 రూపాయలు 30 రూపాయలు మా దగ్గర నుంచి లాక్కోవడం. చీటికి మాటికి కాలేజీ యాజమాన్యం విధిస్తున్న ఫైన్లు శిక్షలు భరించలేకపోతున్నామని ఫైన్లు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థినీయులను సైతం చెప్పుకోలేని విధంగా వేధిస్తున్నారని, స్కూల్ పిల్లల మాదిరిగా చూస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. సాటర్డే కానీ మండే కానీ అసలు అయితే 100 రూపీస్ ఫైన్ కట్టించుకుంటున్నారు. లేట్ గా వస్తే 20 రూపాయలు ఫైన్ చేస్తున్నారని చెప్పేసి కాలేజ్ లో ఇక్కడ నుండి ఇక్కడికి ఎవరైనా ఇద్దరు ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ ఎక్కుతుంటే అక్కడికి వెళ్ళేసరికి 250 రూపాయలు ఫైన్ వేసి కాలేజ్ కి 7.5 వరకు బైక్ ని ఇక్కడే ఉంచుతున్నారు కాలేజ్ లోనే. జనరల్ గా ఆన్యువల్ డే ఫంక్షన్ అంటే డాన్స్ వేస్తారు, డాన్స్ తగ్గట్టు ఎంజాయ్మెంట్ ఉంటది. జేబులోని ఖర్చీఫ్ తీసి డాన్స్ వేస్తుంటే జస్ట్ ఊపినందుకు వచ్చి కొట్టాడు, అందరి ముందు కొట్టాడు. ఆ స్టూడెంట్ సెన్సిటివ్ అయితే ఆ స్టూడెంట్ అక్కడికక్కడ సూసైడ్ కానీ ఏదైనా చేసుకుంటే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఆ పర్సన్ ఐసీయూలో ఉన్నాడు. మళ్ళీ హెరాస్మెంట్ ఒకటి, లేడీస్ ని హెరాస్ చేస్తున్నారంట వాళ్ళు బయటికి కూడా చెప్పుకోలేకుండా. ఈ రోజు 7 పేపర్స్ లో ఒక లెటర్ రాసి సబ్మిట్ చేశారు. తమకు అకారణంగా విధిస్తున్న ఫైన్లు తొలగించాలని, లేని పక్షంలో కాలేజీ యాజమాన్యాన్ని మార్చాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.